అనవసరం లైట్స్ పెట్టమన్నాను కదా, ఇంకా గార్దులు గాయడానికి తిరుగుతానామా, గార్దులు గాయడానికి తిరుగుతానామా? మేము సమస్య చెప్పాలంటే ఒక్కడికి రాదు, వార్డుకి కదా మనం పెట్టినది, వార్డుకి కదా. ఈడ మీటింగ్ ఎందుకు పెడతాము, ఎట్లా పనిచేయాలా ఎలా పనిచేయాలని చెప్పడానికి పెడతాము? అంత పలుపై నవలకు రావడానికి వీడు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళని తీసేసేయండి, సచ్చ నెగ్లిజెన్స్ ఉంటారా? ఇట్స్ పెట్టో, గార్దులు గాయడానిక పొద్దునుంచి తిరుగుతా ఉండేది, మీ వాటి కోసమే కదా తిరుగుతా ఉండేది. కేవలం పూట కనపడిపోతే చాలా, విషయ పరిజ్ఞానం లేదు, ఏంది లేదు. సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఏం చేసుకోవడానికి ఉండేది? ఆ లేడీ ఉండే చూడు, ఏం పేరు? గాయత్రినా ఏం పేరు? ప్రసన్న. ఎక్కడిపోయింది ఏ వార్డు? మరి ఎక్కడ పోయింది? టైంపాస్ చేస్తానమ్మా, ఒక్క బొట్టు తెలు సంవత్సరం అవుతుందంట ఆమెకి. ఒక బొట్టు విషయ పరిజ్ఞానం లేదు, నా దగ్గర రాలేదంటారు. నీ దగ్గర పోవడానికి, నువ్వు వాళ్ళ దగ్గర పోవడానికి పెట్టినది. పరిజ్ఞానం లేకుండా ఏం చేసుకోవడానికి పెట్టుకోవడానికి? మీకు అంతే, ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి తప్పుకుంటా. అడ్మిన్ ఎక్కడా? నువ్వు కదా, ఇంకో అతను మనతో తిరుగుతాండా, ఇట్రా నువ్వురా, నీ ఇంట్లో కదా అన్ని తప్పించుకొని ఇరికి, నాకు కాదు నాకు కాదు అని తిరుగుతాను. అడు, ఐదో వాటి కాదు, నీకు ఇంట్లో సైరావా మళ్ళీ వాటి వాటికి ఏం పెట్టలే కదా సచివాలయము. నువ్వు అక్కడ సంబంధించిన హౌస్ హోల్స్ నువ్వు ఉన్నావా లేదా? ఒకడు లంచం తీసుకొని హౌస్ ట్యాక్స్ రైజ్ చేయకోకుండా పోతున్నాడు, వాడు పోయి సంవత్సరం అయితే సరెండర్ చేసి, ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నట్టు నువ్వు? ఇంకా ఇంకా 200 మందికి ఆ వార్డులో ఇల్లు రావాలా అంటారు. ఒక పనికిమాలినోడు, ఏం పేరు? మధు. అతను చేసిన పనికి ఇంతమందికి సఫర్ కావాలా? ఎందుకు పెట్టినాము ఈ సచివాలయ వ్యవస్థ? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ? ఎందుకు ఒకరి మీద ఒకరు దొబ్బేసుకుంటానికే? ఎవరో రాలేదు దాంట్లోకి, వెల్ఫేర్ లేడు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, ప్లానింగ్ లేడు. అంతమందికి ఈరోజు మోషన్లు వచ్చినాయి. మీరేం చేస్తుంటారు? నువ్వేడ కనపడలేదే, ఆడ అడ్మిన్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. ఆ నుంచి ఇటుకెందుకు వచ్చినావు? ఎన్నాళ్ళైంది? వెంకటరాముడు అని అతను తీసి ఎక్కడ వేసినారు? ఎవరు ఎందుకు రావట్లా? నేను మన లాస్ట్ టైం ఒక డెసిషన్ తీసుకున్నాం కదా, కొత్త రిక్రూట్ వచ్చేంత వరకు ఈ సబర్బ్ ఏదైతే హౌస్ అవుట్స్కర్ట్స్ ఉన్నాయో ఈ అవుట్స్కర్ట్స్కును దీనిలకు ఖచ్చితంగా విఆర్ఓ అయితే ఉండాలా, డెన్స్డ్ ఉంటుంది, పిఆర్టీ లేకుంటే ఎస్బీఐ కాలనీ ఇవన్నీ కూడా, ఆడ ఇన్ఛార్జ్ విఆర్ఓ ఉన్నా సరిపోతుంది. మీరు ఒకసారి మ్యాపింగ్ చేసుకోండి అది ఎవరెవరికి చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడ అని. ఈరోజు ఎంఆర్ 1 రమ్మంటాం కదా, అది కూడా చేయండి. అండ్ ప్లానింగ్ సెక్రటరీస్ని కూడా
ప్లానింగ్ సెక్రటరీస్ని కూడా స్లమ్ ఎక్కడైతే అవుట్స్కర్ట్స్ ఉన్నాయో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉండేది. అలాంటి చోట కొత్తని పెట్టించే కార్యక్రమం చేపియండి. టౌన్లో సెంటర్కి వచ్చారు కల్లా ఇన్ఛార్జ్ పెట్టండి, సరౌండింగ్స్కి వచ్చారు కల్లా ప్లానింగ్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, వీళ్ళు రెగ్యులర్ రోల్ ఉండాలి. లేదంటే అక్కడ ఎక్స్టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, వీళ్ళకు ఈ మిగతా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాలో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి.